శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమిని నాగపంచమి లేదా నాగుల పంచమిగా జరుపుకుంటారు. ఈ నాగుల పంచమి గురించి పూర్తి వివరాలు స్కంద పురాణంలో చెప్పబడింది. నాగపంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వివరించాడు. కాబట్టి దీనిని ఆచరించిన వారి బాధలు తొలగిపోతాయి, సర్పదోష నివారణలు జరుగుతాయి. పూర్వం ఆదిశేషుని సేవకు సంతోషించి శ్రీ మహావిష్ణువు ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. దానికి శేషుడు, ప్రభు, మేము ఉద్భవించిన పంచమి రోజు ఈ సృష్టిలో ఉన్న మానవాళి అంతా సర్పదోష పూజలు చేయాలి అని వరం అడుగుతాడు. ఆదిశేషుని కోరికను మన్నించి శ్రీహరి శ్రావణశుద్ధ పంచమి రోజున జనులు పూజలు జరిపి తమరిని తృప్తిపరుస్తారు అని అనుగ్రహించాడు. గరుడ పంచమి త్రేతాయుగంలో లక్ష్మణుడిగా, ద్వాపర యుగంలో బలరాముడిగా ఆదిశేషుడు అవతరించాడు. యమునా నదిలో శ్రీకృష్ణుడు కాళీయమర్దనం చేసిన సంగతి మనందరికీ తెలుసు. ఆ రోజునే నాగుల పంచమి లేదా గరుడ పంచమిగాను జరుపుకుంటారు. నాగులు ఎలా ఉద్భవించారు? కశ్యప ప్రజాపతి అయిన భార్యలు వినత కద్రువలు, వారి సంతానం గరుక్మంతుడు నాగులు. శ్రావణ పంచమి రోజునే వినతకు గరుక్మంతుడు, కద్రువకు నాగులు జన్మించారు. కాబట్టి నాగ పంచమి, గరుడ పంచమి పేర్లతో పిలుస్తారు. అలాగే గరుక్మంతుడికి తల్లి మీద ప్రేమ భక్తి ఎక్కువ, అందుకని అలాంటి సంతానమే కావాలని స్త్రీలు గరుడ పంచమి వ్రతాన్ని చేస్తారు. అయితే ఇది అందరూ చేయడానికి వీలులేదు. సోదరులు ఉన్న స్త్రీలు మాత్రమే ఈ వ్రతం చేయాలి అనే నియమం ఉంది. నాగులు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది? దీనికి ఒక కథ ఉంది. పూర్వం ఒక గ్రామంలో ధనవంతురాలు ఉండేది. ఆమెకు ధనగర్వం అహంకారం ఉండేది కాదు. మంచి సుగుణవతి, పెద్దల పట్ల వినయ విధేయతలు, పనివాళ్ల పట్ల కరుణ ఉండేది. ఆమెకు ఒక తీరని బాధ ఉండేది. అదేంటంటే చెవిలో చీము కారుతూ ఉండేది. రాత్రిపూట కలలో పాములు కనిపించేవి. అంతేకాదు, కాటు వేయడానికి వస్తున్నట్లు అనిపించేది. అందుచేత ఆమె మనసు కలవరపడేది. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనపడడం, కాటు వేయడం మాత్రం తగ్గలేదు. తనకు కనబడిన వారందరికీ చెప్పుకొని ఈ సమస్యకు తరుణోపాయం చెప్పమని వేడుకునేది. ఒకనాడు సాధువు ఊళ్ళోకి వచ్చాడు. ఆ సాధువు మహాజ్ఞాని. అతని వద్దకు వెళ్ళి తన ఇంటికి ఆహ్వానించింది. ఆమె బాధలు చెప్పి కారణం ఏమిటని అడిగింది. అందుకు ఆ సాధువు తీవ్రంగా ఆలోచించి, ఇది నీకు సర్పదోషం వల్ల ఏర్పడింది. ఏమి చేసినా నాగేంద్రుని అనుగ్రహం సిద్ధించడం లేదంటే దానికి గల కారణం నీ వ్యాధి. భయాందోళనలు తొలగాలన్నదే నీ భావన. సుస్థిర భక్తితో ఆరాధించి భక్తిని చూపనందు వలనే నీకు ఈ దుస్థితి. నిన్నింకా వేధిస్తుంది. నీవు గత జన్మలో నాగపూజ చేసేవారిని ఆక్షేపణ చేశావు. నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం, చులకన చేయడం నీవు చేసిన మహా అపరాధం అని చెప్పాడు. నాగేంద్రుడు దయామయుడు, తనని నమ్ముకున్న వారిని ఉద్ధరించే కరుణామయుడు. కనుక ఈ విషయం పట్ల విశ్వాసము ఉంచి నాగపంచమి నోము నోచినట్లయితే నీ కలతలు తొలగిపోతాయి, చెవి చక్కబడుతుంది అని చెప్పి ఆ వ్రతం విధి విధానాలు చెప్పి భక్తి శ్రద్ధలతో ఆచరించమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తరువాత ఆ నోమును ఎంతో భక్తితో ఆచరించింది. తనకున్న బాధలు తొలగిపోయి సంతోషంగా ఉంది.